राष्ट्र ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ పై నిరసనగా శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నందు నిరాహార దీక్షను చేయడం జరుగుతుంది। మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో రాష్ట్రంలోన 2,30,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి। మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జాబులు ప్రతి నిరుద్యోగికి న్యాయం చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది। మరి ఆ మాటలు ఎక్కడికి వెళ్ళాయని ఈ రోజు ఎస్కే యూనివర్సిటీ విద్యార్థుల తరపున మరి అదే విధంగా ఎస్కే యూనివర్సిటీ నిరుద్యోగుల తరపున ఈ రోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం। మరి రాష్ట్రంలోన 15 రోజుల నుంచి వివిధ విద్యార్థి సంఘాలు వివిధ యువజన సంఘాలు నిరుద్యోగులు రోడ్డు నెక్కి వాళ్ళ నిరసన తెలియజేస్తుంటే కనీసం ఉద్యోగ కార్యక్రమంపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం సంతోషంగా అతను మాత్రం ఉన్నాడు। మరి దీనిని మేము ఎస్కే యూనివర్సిటీ విద్యార్థుల తరపున నిరుద్యోగుల తరపున తీవ్రంగా ఖండిస్తూ మరి తక్షణమే ఏదైతే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నామో డిఎస్సి కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులను తక్షణమే విడుదల చేయాలి, నూతన క్యాలెండర్ను రిలీజ్ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం। మరి దీనిని మర్చిపోతే రాబోయే రోజుల్లో ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిరుద్యోగులు పెద్ద ఎత్తున వాళ్ళకు ఆంక్ష చెప్పాల్సి ఉంటుంది। మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే ఏదైతే జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసిందో దాన్ని క్యాన్సిల్ చేసి కొత్త క్యాలెండర్ను విడుదల చేయాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం। విడుదల చేయాలి కొత్త క్యాలెండర్ వెంటనే, విడుదల చేయాలి కొత్త క్యాలెండర్ వెంటనే, వత్తిల్లని నిరుద్యోగుల ఐక్యత, వత్తిల్లని నిరుద్యోగుల ఐక్యత, వత్తిల్లని నిరుద్యోగుల ఐక్యత, న్యాయం చేయాలి నిరుద్యోగుల వెంటనే, న్యాయం చేయాలి నిరుద్యోగుల వెంటనే।